మూడో తారీఖున తిరుపతిలో ఒక బ్రహ్మాండమైన కవాతును తలపించే విధంగా ఆయనకి ఘన స్వాగతం పలకడమే కాకుండా బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గారికి మద్దతు పలకడాని కోసం ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ ప్రోగ్రాం మొత్తం కూడా మా నాయకులందరూ కూడా సమిష్టి బాధ్యతతోటి పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా స్వాగతించడమే కాకుండా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తు ఈ ఎన్నికల్లో ఒక మంచి ఆల్టర్నేటివ్గా ఎదుగుతుంది రాష్ట్రంలో అనే నమ్మకంతో వీరొక్క అందరు కూడా కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర నుంచి శంకరంబడి సర్కిల్ వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. శంకరంబడి సర్కిల్ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. మూడో తారీఖు 3 గంటలకు ఈ కార్యక్రమం మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు నడిచి ఆ ప్రాంతంలో రత్నప్రభ గారిని గెలిపించమని ఓటర్ మహాశయులందరినీ కూడా అభ్యర్థించబోతున్నాం. అనేక అనుమానాలు, అపోహలు, కాలం దుష్ప్రచారాలు రకరకాలుగా పుంకాలుగా కొంతమంది కావాలని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలయిక ఈ రాష్ట్ర ప్రజల్ని మేలు చేయడాని కోసం వాళ్ళకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడిగా ఎదగడమే కాకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ తీసుకురావాల్సిన కొన్ని పథకాలు, కార్యక్రమాలు అన్నింటినీ కూడా తప్పకుండా తీసుకొచ్చి ప్రజలకి విశ్వాసం నింపే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం. ఎనీ అదర్ పాయింట్ నెక్స్ట్? ఓకే, 3 గంటలకి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఏఐఆర్ బైపాస్ రోడ్డు మీదుగా శంకరంబడి సర్కిల్ వరకు భారీగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జన సైనికులు, రాయలసీమలో ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఉదయం నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడున్న నాయకులందరూ కూడా సోమవీరాజు గారి నాయకత్వంలో ఆల్రెడీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకడానికి. ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా నిమగ్నమై కలిసికట్టుగా విజయవంతంగా చేయడానికి అందరూ కూడా కృషి చేయబోతున్నారు. మీడియా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంగా దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ విధంగా నైతిక విలువలకు కట్టుబడి నిజాయితీగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణలో ప్రజలకు దగ్గరయ్యే విధంగా మేమందరం కూడా కష్టపడి ముందుకెళ్తున్నాం. దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మన అందరం ఉంటాం కదండి, అంటే 2 విడతలుగా అనుకున్నాం. ముందు 3వ తారీఖున ఈ ప్రోగ్రాము, ఇంకొక ప్రోగ్రామ్ నెల్లూరు జిల్లాలో, అది ఇంకా ఖరారు చేయలేదు. మీరు అనేది క్యాంపెయిన్లో భాగంగానా? షూర్, 2వ విడతలో మా నెల్లూరు జిల్లాలో పర్యటనలో. థ్యాంక్ యూ సో మచ్, ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని అందరినీ హడావుడిగా, కానీ మీతో ఈ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం మిమ్మల్ని పిలిపించడం జరిగింది. కిరణ్ రాయల్ గారికి, డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, హడావుడిగా ఏర్పాటు చేశారు. అఫ్కోర్స్ రాజారెడ్డికి కూడా పేరు పైన మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా మనం కలిసి పనిచేసుకుందాం అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా దృష్టికి ఇంకా రాలేదండి, రాలేదు. కాకపోతే నిన్ననే చెప్పాను నేను డాక్టర్ గారికి, మా పార్టీ నుంచి ఆమెని అభ్యర్థిగా ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ల దగ్గరికి ఒకసారి వాళ్ళందరినీ కూడా కల్పించమని నేను కోరాను. అది తప్పకుండా చేస్తాం. అనేక సమస్యలు, క్షేత్రస్థాయిలో విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. వాటి గురించి కొంచెం అవగాహన తెచ్చుకుని సమాచారం తెప్పించుకున్న తర్వాత ఈ 15 రోజుల్లో కూడా వీటి గురించి శ్రద్ధ చూపించి తప్పకుండా మేము పోరాడతాం ప్రజల పక్షాన. ఎస్, ఎస్, ఇది దాదాపు 2-3 వారాల నుంచి జనసేన పార్టీ సింపథైజర్సు, ప్రత్యేకంగా బలిజ కమ్యూనిటీ నుంచి ఉన్న ఇక్కడ పెద్ద నాయకులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటి నుంచో తరతరాల నుంచి చేసుకున్న వ్యాపారస్తుల్ని కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా బెదిరిస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. పోలింగ్ ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్లుగా ఆ ప్రాంతాల్లో ఓట్లు లెక్కలు చూసి
ఈ మిమ్మల్ని భవిష్యత్తులో ఇక్కడ వ్యాపారం చేసుకోనివ్వం అనే బెదిరింపులు కూడా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తున్నాయి. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అటువంటి పోరాటానికి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి న్యాయంగా నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, కానీ ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడితే మాత్రం తప్పకుండా మీ అందరం కూడా తీరబడతాం. ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ విధంగా ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళు తప్పకుండా రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. కులాల మతాలకు విధంగా వీళ్ళు మాట్లాడుకుని ఓట్లు బెదిరించి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. మీకు నిజంగానే బలం ఉంటే, నిజాయితీగా మీరు పోరాడాలనుకుంటే అసలు 151 ఎమ్మెల్యేలు పెట్టుకుని మీరు కనీసం శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఎందుకు మండలానికి ఒక ఎమ్మెల్యేని పంపించారు? ఎందుకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక మంత్రిని పంపించారు? ఎన్నికలు అనేది స్థానికంగా జరగాలి, అక్కడ ఉన్న పరిస్థితులతో అవగాహన తెచ్చుకోవాలి, అందరు కలిసికట్టుగా పనిచేయాలి. కానీ ఇతర పార్టీకి సంబంధించిన సింపథైజర్ని పిలిపించి, అభిమానులను పిలిపించి బెదిరించడం అనేది చాలా బాధాకరం, ఖండిస్తున్నాం. థ్యాంక్స్.